మండలిలో బిల్లు పాస్ అవ్వకుండా సెలెక్ట్ కమిటీకి పంపించినా సరే కేవలం ఒక సెక్రటరీ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఒక సెక్రటరీయే దాన్ని పక్కన పెట్టడం శాసన మండలి చైర్మన్ ని సెక్రటరీయే ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడం అనేది శాసన వ్యవస్థకే మంచిది కాదు ఇవాల శాసన మండలిలో అయింది రేపు శాసన సభలో కూడా జరగొచ్చు ఇటువంటి వాటిల్ని ప్రోత్సహించకూడదు శాసన మండలి రద్దు కూడా ఆ ఆవేశంలో పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఆ నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది అమరావతి రాజధానిగా కొనసాగించాలి రాజధానిగా పూర్తి రాజధానిగా కాకపోయినా పరిపాలన రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతిని కొనసాగించాలి అనేది అభ్యర్థన ఏదైతే ప్రజలందరూ కోరుకుంటున్నారో ఆ ప్రజల భావాలను లీగల్ గా అందులో ఉన్న కాంప్లికేషన్స్ ని పరిశీలించవలసిందిగా పెద్దలు రామనాథ్ కోవింద్ గారిని కోరటం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి నిన్న 30 రోజులు గడువు అయిపోయింది కాబట్టి 30 రోజులు గడువు అయిపోయింది అన్న దాని ప్రకారం గవర్నర్ గారిని ఆ బిల్లు ఆమోదించమని చెప్పి పంపించడం జరిగింది ఆ సంఘటన కూడా పెద్దలకు వివరించి అటార్నీ జనరల్ గారితో అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయశాఖకి సంబంధించిన వారితో ఒపీనియన్ తీసుకుని ఒక పిల్లికి ఎలక సాక్ష్యం అన్న మాదిరిగా ఉండకూడదు అటార్నీ జనరల్ గారికి ఆ రిఫరెన్స్ పంపిస్తే డెఫినెట్ గా అటార్నీ జనరల్ గారు ఎన్నో రాష్ట్రాల్లో ఇటువంటివి ఎన్నో ఆయన చూస్తుంటారు కాబట్టి కేకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ ఆయన చాలా తలపండిన రాజనీతిజ్ఞుడు అతి గొప్ప న్యాయకోవదుల్లో భారతదేశంలో ఎంతో పేరుగాంచిన అతి గొప్ప న్యాయకోవదుల్లో ఒక ఆయన కేకే వేణుగోపాల్ గారు కేకే వేణుగోపాల్ లాంటి న్యాయకోవదులు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా అందులో తప్పు జరగదనేది అందరి అభిప్రాయం అంచేతే ఈ రోజు రాష్ట్రపతి గారికి ఇచ్చిన నివేదనలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వారి దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పి కూడా అందులో నివేదించడం జరిగింది ఇంకా దాంతో పాటు ఇక నా వ్యక్తిగత సమస్యకు వస్తే వ్యక్తిగతంగా నేను చాలా డిటైల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఏ సంఘటనలు అయితే నా మీద మా ప్రభుత్వానికి కోపం వచ్చిందో ఆ కోపం వచ్చిన తర్వాత ఎలా ఎవరెవర్ని ప్రోత్సహించి నా మీద దాడికి మా ప్రభుత్వం ఉసిగొల్పిందో ఇటువంటి సంఘటనలన్నీ కూడా నేను చాలా స్పష్టంగా వివరించడం జరిగింది మొదలైంది నవంబర్ 19వ తారీఖు 18వ తారీఖులో పార్లమెంట్లో తెలుగు భాష మీద చర్చకు వచ్చినప్పుడు అది నేను చాలా క్లియర్గా నా లేఖలోనే రాష్ట్రపతి గారికి వివరించాను రాజ్యాంగంలోని 350 ఏ అధికారణాల ప్రకారం తెలుగు భాషకి 350 మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అంటే అప్ టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఆ రాష్ట్రాల్లో మైనారిటీ లాంగ్వేజెస్ ఉన్నా కూడా ఆ మైనారిటీ లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా ఆ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఆ రాజ్యాంగంలోనే ఎందుకంటే ముందు ఇటువంటి చర్యలు జరుగుతాయనే బహుశా ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు హెడ్గా ఉన్న ఆ రాజ్యాంగంలో బహుశా దీన్ని తీసుకొచ్చారేమో ఇప్పుడు అనిపిస్తుంది ఎంత ముందు చూపుతో రాజ్యాంగంలో ఈ అంశాన్ని పొందుపరిచారన్నది దాని మీద భాషను పరిరక్షించమని నేను పార్లమెంట్లో మాట్లాడితే దాన్ని కూడా ఇప్పుడు నన్ను ఎందుకు అండర్ షెడ్యూల్ 10 దానికి షెడ్యూల్ 10కి ముడిపెట్టి ఎందుకంటే చాలా సామెతలు చెప్తూ ఉంటారు కదా ఏదో మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టినట్టు ఆ పార్లమెంట్లో నేను మాట్లాడిన దానికి
మేము మేనిఫెస్టోలో రాసుకున్నాం, రాజ్యాంగానికి మా పార్టీ మేనిఫెస్టోకి సంబంధం లేదు. రాజ్యాంగాన్ని మేము గౌరవించం, ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించడం ఏ పార్టీ అయినా సరే అక్కడ అండర్టేకింగ్ ఇచ్చింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న వ్యక్తికి మా పార్టీలో స్థానం లేదని నోటీస్ ఇస్తే ఆ పార్టీకే రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ఆ ప్రమాదాన్ని కూడా గ్రహించకుండా నాకు నా షోకాజ్ నోటీసులో ఎందుకు నువ్వు తెలుగు భాష గురించి నువ్వు మాట్లాడావని చెప్పి గతంలోనే నేను దానికి సంజాషి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ నాకు ఇచ్చిన డిస్క్వాలిఫికేషన్ నోటీసులో దీన్ని పొందుపరిచారు. అలాగే తిరుపతి ఆలయ భూముల అమ్మకం విషయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి వెంకన్న ఆలయం రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ప్రజలందరికీ ప్రపంచ ప్రజలందరికీ ప్రపంచంలో దేవుణ్ణి గౌరవించే వారందరికీ కూడా తెలిసిన ఈ విషయాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేవు ఇలాగైతే మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని మాట్లాడటమే చాలా క్షమించరాని తప్పు అవుతుంది. సో కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకున్న ఆ ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెనక్కి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇటువంటి విషయాలు ఇసుక గురించి ఎందుకు మాట్లాడేవు అన్న విషయాలు, ఇళ్ల స్థలాల గురించి ఎందుకు మాట్లాడేవు అన్న విషయాలు, పార్టీకి ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వానికి నేను ఇచ్చిన సూచనల్ని పార్టీని నేను విమర్శిస్తున్నట్టుగా భావించి నాకు నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వం వాళ్ళు శాంతించలేదు. మా రాష్ట్ర ఒక మంత్రి గారితో ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలతో నా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో వాళ్ళ వాళ్ళ అనుచరులతో కేసులు పెట్టించడం జరిగింది. అలాగే నా దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరిగింది. ఆ దిష్టి బొమ్మకు పట్టిన గతే నాకు కూడా పడుతుందని అనటం జరిగింది. ఇవన్నీ కూడా ఆ చిత్రపటాలతో సహా నేను గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి ఇచ్చి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మా రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తున్నట్టుగా నేను భావించిన ఈ పరిస్థితుల్లో నేను గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ గారికి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి గత నెల 18వ తారీఖు ఉత్తర్వు రాయటం జరిగిందని, ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఒక రోజు 24 గంటలు గడవకముందే లోక్సభ స్పీకర్ గారు హోమ్ సెక్రటరీ గారికి స్పెషల్ మెసెంజర్ ద్వారా పంపడం జరిగింది. కానీ కారణం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని నేను అనుకుంటున్నాను. ఆలస్యం జరిగింది కాబట్టి కోర్టుకి వెళ్ళటం జరిగింది కొంచెం స్పీడప్ చేయమని. నిన్న ఉదయం ఆ కోర్టు తీర్పు కూడా వచ్చింది, 2 వారాల్లో దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను చాలా డీటెయిల్డ్గా నాకు పెద్ద ఆయన సమయం కూడా ఇచ్చినందువల్ల ఈ సమస్యలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2 వారాలు నేను ఎక్కడ ఉంటున్నాను అని అడిగి నేను మీ ఇంటికి కూతబేడు దూరంలోనే ఉంటున్నాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ప్రొటెక్టెడ్ ఏరియా, సో ఇంకో 2 వారాలు మీరు కూడా ఇక్కడే ఉండండి. డెఫినెట్గా మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కూడా పెద్ద ఆయన చెప్పడం జరిగింది. అందుకు నేను ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి నేను నాకు ఇచ్చిన సమయాన్ని యుటిలైజ్ చేసుకుని నా సమస్య కన్నా అమరావతి సమస్య, రాష్ట్ర ప్రజల సమస్యలు అన్నీ కూడా నేను ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలు చెప్పడం అనేది రాజ్యాంగం నాకు ఇచ్చిన బాధ్యత, ఒక ఎంపీగా అది నా బాధ్యత.